యోనిని బట్టి స్త్రీ జాతులు. 6 అంగుళాల లోతు గల యోని ఉన్న స్త్రీని మృగజాతి స్త్రీ అని, 9 అంగుళాల లోతు యోని ఉన్న స్త్రీని బడబ జాతి స్త్రీ అని, 12 అంగుళాల లోతు యోని ఉన్న స్త్రీని హస్తిని జాతి స్త్రీగా పిలుస్తారు. పురుషుల 3 జాతులు. అంగం స్తంభించినప్పుడు 6 అంగుళాల పొడవు ఉంటే అలాంటి వ్యక్తిని శశిజాతి పురుషుడు అని, 9 అంగుళాల పొడవు ఉంటే అలాంటి వ్యక్తిని మృగజాతి పురుషుడు అని, ఇక 12 అంగుళాల పొడవు ఉంటే అలాంటి వ్యక్తిని అశ్వజాతి పురుషుడు అని అంటారు. అంగం ఇలా ఇమిడిపోవాలి. మరి స్త్రీ యోని సైజ్కు తగ్గట్లుగా పురుషాంగం సైజ్ ఉందో తెలుసుకోవాలంటే ఇలా చేయాలి. స్తంభించిన పురుషాంగాన్ని స్త్రీ తన అరచేతిలో పెట్టుకోవాలి. తర్వాత తన బొటన వేలుని, చిటికిన వేలుని కలపాలి. అవి రెండూ తాకితే ఆమెను శృంగారంలో అతను అంతగా సంతృప్తి పరచలేడు. ఎందుకంటే ఆమె యోని సైజ్ కన్నా అతని పురుషాంగం సైజ్ తక్కువ ఉందని అర్థం. ఆమె అతని పురుషాంగాన్ని అరచేతిలో పెట్టుకుని తన బొటన వేలుని, చిటికిన వేలుని కలిపినప్పుడు తాకకుంటే ఆమెను బాగా సంతృప్తి పరచగల సత్తా అతనికి ఉందని అర్థం. ఈ 2 వేళ్ల చివర్ల మధ్య దూరం ఎంత ఎక్కువైతే ఆ స్త్రీ పురుషులు శృంగారంలో అంత ఎంజాయ్ చేస్తారు. అయితే స్త్రీ మాత్రం అలా కాదు. తన జాతిని బట్టి ఆమెకు తగిన జాతి పురుషుడెవరో తెలుసుకుని వారితో శృంగారం చేస్తేనే సంతృప్తి చెందగలదు. పురుషుడు ఎలాగైనా ఎవరితోనైనా సుఖించగలడు. ఎలాంటి వాడినైనా స్త్రీ తృప్తి పరచగలదు కాబట్టి పురుషుడు సుఖం పొందగలుగుతాడు. అయితే స్త్రీని నిజంగా సుఖపెట్టడం ఎంతటి మగాడికైనా సాధ్యం కాదు. ఆమె శృంగారంలో సంతృప్తి చెందినట్లు నటిస్తుంది కాబట్టి అతను ఆమెను శృంగారంలో సంతృప్తి పరచినట్లు ఫీల్ అవుతాడు. స్త్రీని సుఖపెట్టడం అర్థం చేసుకునేవాడు తప్ప ఇంకెవ్వరు కూడా ఆమెను సుఖపెట్టలేరు. ఏ స్త్రీ అయినా శృంగారంలో ఎంజాయ్ చేయాలంటే అది పురుషుడి సామర్థ్యం మీదే ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే నేటి యువకులు పురుషాంగం సైజ్ చిన్నగా ఉన్నా కూడా ప్రతి అమ్మాయిని శృంగారంలో సంతృప్తి పరచగలరు.